हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ना पेर पार्केवी। वीडियो मोन्न सीड्स चूप्चा का फ्रेंड्स, अवे चूपना। नेक्स्ट डे तेल्लारी काकुंडा 3 डेस की फ्रेंड्स, इदे एला वो चूँ कूर अलका फ्रेंड्स। अंदर वे मेतीकूर इला मल अंत वर्ष डेली पड़ती फ्रेंड्स मन दर अंदकन अला मल చూస్తాను చూడండి। ఇది వచ్చేసి 5 డేస్ కి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి చూడండి। రూట్ సిస్టం ఏ గాని అంత వాచ్నియండి, అంత బాగుంది అసలు। ఒకటి ఏంటిది, బీన్స్ మొక్క వచ్చేసి 1/2 ఫీట్ కి ఎక్కువ పెరిగింది ఫ్రెండ్స్, ఓన్లీ వాటర్ గ్లాస్ లో। అందుకని చెప్పేసి ఈ రోజు రీపాటింగ్ చేసుకున్నాను నేను। ఇది వచ్చేసి బెండ, అది గోర్చిక్కడ గోకర్కాయ అంటం కదా, గోకర్కాయ। ఇది వచ్చేసి బెండ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏమేం వేసానో అందులో వచ్చినయన్ని ఈ రోజు రీపాటింగ్ చేసుకున్నాను నేను। అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి ఫ్రెండ్స్। ఇది వచ్చేసి చూసారుగా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా, నా చెయ్యి కంటే పైకి ఎంత పైకి ఉన్నాయి, 1/2 ఫీట్ ఉన్నాయి ఫ్రెండ్స్, నేను కొలిచి చూసాను। ఇది వచ్చేసి బీన్స్ మొక్కలు ఫ్రెండ్స్, ఇందులో ఉల్లినారు, స్వీట్ దోస్కాయ అండ్ మస్కో మిలన్ కూడా వేసాను ఫ్రెండ్స్। ఇవి మూడు వచ్చాయి వీటిలో। ఉల్లినారు చూడండి ఫ్రెండ్స్, పైన నేను తీసుకున్నా, నా దగ్గర ఉల్లి ఫ్లవర్స్ వస్తే అందులోకి వెళ్ళి సీడ్స్ కలెక్ట్ చేసుకున్నాను। ఇవన్నీ ప్రజెంట్ ఇక్కడ ఉన్నాయి, అయితే నా దగ్గర ఆర్గానిక్గా పండించినవి। ఇవి వచ్చేసి బ్లాక్ టమాటో, పెద్ద గుజరాత్ వంకాయ సీడ్స్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి నాకు క్యాండీ గార్డెన్స్ అక్కిచ్చింది। ఇది వింగర్ బీన్స్, ఇది చెర్రీ టమాటో, ఇది వచ్చేసి బీరకాయ ఫ్రెండ్స్. రెండు మూడు గింజలు పెడితే ఒకటి స్లోగా జర్మినేషన్ అయింది, ఒకటి బాగా తొందరగా డెవలప్ అయిపోయింది మొక్క అనేది। చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో। ఇవి 3 డేస్కి, ఇందులో పొట్లకాయ పెట్టాను, అది చాలా లేట్గా వచ్చేటట్టుంది చూస్తున్నా, అంటే దానికోసం ఏదో చూస్తున్నట్టు చూస్తున్నాను అనమాట। చూడండి ఫ్రెండ్స్, మనకి సీడ్ ట్రేసే కావాలని ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్లా వాటర్ గ్లాసులు దొరికినాయి, యూజ్ అండ్ త్రో, ఎప్పుడైనా మనం పడేసేవే కాబట్టి ఆవుగా వాటర్ దాయిసినాక తీసి పక్కకు పెట్టేసుకొని ఇలా అయినా యూజ్ చేయొచ్చు మనము। ఈరోజు వచ్చేసి నేను రిపోర్టింగ్ చేసేసుకుంటున్నాను ఈ మొక్కలు ఏంటంటే, చూస్తున్నారు ఇది గ్రో బ్యాగ్లో, ఒకటి ఇందులో వచ్చేసి బీన్స్ ఉంది, లాంగ్ బీన్స్ కౌపీ అంటాం కదా, అది ఒకటి ఉంది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఈరోజు రిపోర్టింగ్, ఎందుకంటే ఫుల్ హైట్ అయిపోయినాయి మొక్కలు నాకు, నిన్న మొన్న బాగా వర్షము, ఆ వర్షానికి వంగిపోతున్నాయి, అందుకని చెప్పేసి ఇక నేను ఈరోజు రిపోర్టింగ్ చేసేసుకున్నాను। అన్నీ అంటే నేను ఏమేమి ఉన్నాయో అవన్నీ చేసేసుకున్నాను, ఇంకొన్ని ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా। ఇదైతే కౌపీ అనుకుంటా ఫ్రెండ్స్, లాంగ్ బీన్స్ కూడా, అది లాంగ్ బీన్స్ అయితే క్యాండీ గార్డెన్స్ అక్కిచ్చింది, మిగతా వచ్చేసి నైనే మనకి ఏంటంటే అది బీన్స్, దాంట్లో రెండు గింజలు వస్తే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను ముందు వీడియోలో, అలాగే నేను కూడా ఇందులో నేనే జర్మినేషన్ చేసేసుకొని నా అంతలో నేనే పండించుకుంటున్నాను। సీడ్స్ అయితే నేను ప్రజెంట్ అన్నీ తీసి పెట్టుకున్నాను, అలా ఒక 7 లోపలికి ఆన్ ఇచ్చేసి నేను మొక్కలు అనేది రిపోర్టింగ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్। అసలు ఎంత రూట్ సిస్టమ్ కానీ, అసలు వాటర్ గ్లాస్లో పెట్టినట్టు కాకుండా ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి। వర్షానికి చూడండి ఫ్రెండ్స్, టబ్బు పెద్ద టబ్బు నిండా ఆఫ్ సగానికి ఎక్కువని వచ్చే వర్షం నీళ్ళే, కానీ ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బిఎన్ రెడ్డిలో అయితే, అంటే మా దగ్గర మా ఏరియాలో, అందుకని చెప్పేసి ఎట్లాగూ పదును అనేది ఉండేది కదా అని చెప్పేసి నేను పెట్టేసేసుకున్నాను ఈరోజు। కింద వచ్చేసి మొత్తం మన కిచెన్ గార్డెన్, కిచెన్ వేస్టేజ్ ఉంటుందిగా అందులో వేసేసి నేను పైనగా మొక్కలు పెట్టాను ఫ్రెండ్స్, అది అటు ఎరువు తయారవుతుంది, ఇక్కడ మనకి
పైన మొక్క విరుగుతుంది, రెండు అయితే అని చెప్పేసి కింద మొత్తం నా కిచెన్ వేస్టేజ్ చేసేసేసుకున్నాను. పైన మట్టి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదనే కాదు వేరే దానికి కూడా అట్లనే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. అది పెట్టేటప్పుడు ఇరిగింది, ఏమో ఉంటుంది కదా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి గోకరకాయ మొక్కలు ఫ్రెండ్స్. ఇవి అంటే గోరుచిక్కుడు. కొంచెం వీడియో అయితే అప్లోడ్ చేసేటప్పుడు మిస్టేక్ అయినట్టుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సోరకాయ ఫ్రెండ్స్. సోరకాయ సీడ్స్ ఫ్రెండ్స్. మా మేమైతే ప్రతి వెజిటేబుల్ అనేది ఖచ్చితంగా తినేస్తాం మేము. ఇదే వెజిటేబుల్ ఉంటే తింటాం, లేకపోతే లేదు అనకుండా మా పిల్లలు కానీ మేము కానీ ప్రతి వెజిటేబుల్ అనేది తీసుకుంటాం. ఇది వచ్చేసి బీరకాయ కోసం ఫ్రెండ్స్. చూపించాను కదా మీకు బీరకాయ ఇంతకుముందు పెద్ద టబ్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత మట్టి ఎంత వదులుగా, అంటే మనకి ఎంత లూజ్గా ఉందో సాయిల్ కూడా. నేను కలుపుకోవడం ఫస్ట్లో ఇది పోయినసారి మట్టి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి నేను 40% సాయిల్ మిక్స్, సాయిల్ 40% జీవామృతం, వర్మి కంపోస్ట్, నీమ్ కేక్ కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి చూసారుగా ఫ్రెండ్స్ ఇంకోటి సీడ్లింగ్ అందులోనే పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇంకా తర్వాత దానికో సపరేట్గా ఉంచలేకుండా ఇక తీసేసి రెండు బీరకాయ గింజలు పెట్టేసేస్తాను నేను. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి ఫ్రెండ్స్. పక్కకే ఉండే బెల్ బటన్ నొక్కండి, నా నోటిఫికేషన్ డైలీ వస్తాయి. అలాగే అది ఏంటిదంటే మీకు ఏమన్నా, అంటే నా వీడియోస్ మీకు ఏమైనా నచ్చకపోతే, ఏమన్నా తప్పు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి గోకరకాయ ముక్కలు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఎన్ని, అసలు నేను వేసింది 10 సీడ్స్ ఏమో వేసాను, అన్ని ప్రతి ఒక్క సీడ్ అనేది వచ్చింది, అందుకే సాప్లింగ్స్ అనేది రిపోర్టింగ్ చేసేసుకుంటున్నాను నేను ఇష్టంతో. అందరు తింటారు ఫ్రెండ్స్, ఇష్టంతో తింటారు ఈ మొక్కలు అనేది. నేను ఏ ఆయిల్ క్యాన్ కూడా వదిలిపెట్టాను, అలాంటిది అన్నిట్లలో ప్రతి దాంట్లో మొక్క అనేది పెట్టేసుకున్నాను చూడండి. నేను అయినా ఇది కొంచెం పెద్ద అయినాక, ఇంకా 3 డేస్కి నా వీడియో ఇది, నెక్స్ట్ ఇంకేమేమి మిగిలాయి అవి చూపించుకుంటా, ఇవి ఎట్లున్నాయో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది. ఎందుకంటే మీకు తెలియాలి కదా నేను ఇట్లా రిపోర్టింగ్ చేసిన గ్లాసులలో పండించి గ్లాసులలో పెట్టినాక ఇవి ఉన్నాయా పోయాయో మీకు తెలియాలి కదా, అందుకని చెప్పేసి ఎల్లుండి నేను మళ్ళీ వీడియో చేస్తాను దీని గురించి. కొంచెం వీడియో డిస్టర్బెన్స్ అయ్యింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇందులో చామంతి మొక్క అయితే చాలా పెద్దగా ఉండే ఫ్రెండ్స్, అసలు మొత్తం పోయినాయి. నేను ఊరికి వచ్చేసరికి దానికి తెగుళ్ళలాగా వచ్చి చనిపోయాయి. అయినా జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే. ఇవి వచ్చేసి బెండకాయ మొక్కలు ఫ్రెండ్స్. ఇవి వైట్ స్టార్ బెండ నా దగ్గర ఉన్నాయి, మామూలు బెండ లేవు నా దగ్గర. కానీ నేను ఇవి గ్రో కవర్స్ ఉంటాయిగా, పాలిగ్రో బ్యాగ్స్, ఇవి వాటిలలో బయో ఏంటిది బయో బ్లూమ్స్లో తెప్పించుకున్నాను నేను అమెజాన్లో. పోయినసారి ఇవి కవర్స్ నేను వాటిలోనే ఇప్పుడు సాప్లింగ్స్ అనేవి అన్నీ పెట్టేసుకుంటున్నాను. నా దగ్గర ఏ దాంట్లో ఉన్నా అన్నిట్లలో అడ్జస్ట్ చేసేసుకుంటున్నా. చిన్న కవర్ అయినా కూడా మనం పండించే దాన్ని బట్టి, మనం ఇచ్చే ఎరువుని బట్టి అది పెరుగుతుందంటారు కదా. నేను ఇంతవరకు అయితే చాలా చిన్న చిన్న దాంట్లో పెట్టేసే మంచిగా ఈల్డింగ్ తీసుకున్నాను కాబట్టి
అయినా కొత్త ఎవరైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా, ఎందుకంటే మనయే ఓన్ హౌసెస్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి మీ వీడియో నాకు లింక్ చేసేసి వీడియో పంపించినట్లయితే నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతానని ఇంతకుముందు కూడా చెప్పాను. ఇది వచ్చేసి బుల్లెట్ మిర్చి ఫ్రెండ్స్, మళ్ళీ ఆలోచించి పక్క దాంట్లో పెట్టేశాను. అది నేను ఊరికి పోకముందుకు వచ్చింది ఆ మొక్క, ఆకులన్నీ పాడిపోయినట్టయింది, అందుకని చూస్తున్నాను వస్తుందా రాదా అని. ఒక ట్రై నేనైతే ఒక్క మిర్చి కాసిన నాకు చాలు అని. ఇవి వచ్చేసి నేను ఎక్కడ కంపెనీ దగ్గర తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ కుండీలు అయితే. ఇందులో అయితే మొత్తం బెండకాయ ముక్కలు పెట్టేసాను 8 ఇంచ్ పాట్స్లల్లో. Gracias.